గుంటూరు జిల్లా పట్టణంలోని ఆలపాటి సుబ్బారాయుడు బాలికల ఉన్నత పాఠశాలలో 7 అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆకుల లలిత, శ్రావణితో పాటు ఎంపీపీ భవనం పద్మలీల, వైసీపీ సీనియర్ నాయకుడు బొద్దులూరి రంగారావు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల హెచ్ఎం జ్యోతిర్మయి మాట్లాడుతూ, నాడు నేడు ఫేజ్ 2 కింద అదనపు గదుల నిర్మాణం కోసం 1.50 కోట్ల ప్రభుత్వ నిధులు కేటాయించిందని ఆమె తెలిపారు. త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకు తరగతి గదులు అందుబాటు వైసీపీ సీనియర్ నాయకుడు బొద్దులూరి రంగారావు, పేరెంట్స్ కమిటీ కోఆపరేటివ్ నెంబర్స్ గుడపాటి శ్రీనివాసరావు, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు మాము, వైసీపీ నాయకులతో పాటు సచివాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. अस्मान् विरल जागिता पूर्व सजा तो अत्याचित बच्चा धूमधोपुरा यत्षेण.